హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 4వ అధ్యాయం చూస్తాం. ఓకే, 4వ అధ్యాయంలో మనం ఒక ఒక రెండు శ్లోకాలు చూసినట్లున్నాం మనము నిన్న. సో ఆ రెండు శ్లోకాల సారాంశం ఏంటో మనం తెలుసుకుందాం. అయితే వసుదేవుడు శ్రీకృష్ణ భగవాను నందగ్రామానికి తీసుకువెళ్ళారు, గోకులానికి తీసుకువెళ్ళి గోకులంలో యశోదామాత యొక్క శయ్య మీద ఉంచి, యశోదామాత శయ్య మీద ఉన్నటువంటి యోగమాయని తీసుకొని కారాగారానికి వచ్చి, కారాగారంలో దేవకి యొక్క శయ్య మీద ఉంచి, తను తిరిగి తన చేతులకి కాళ్ళకి తిరిగి మళ్ళీ తను ఆ యొక్క బేడీలు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టుకొని బంధించుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే మళ్ళీ అందరూ కూడా మెలకువతో రావడం అనేటువంటిది జరిగింది. అన్నీ కూడా మళ్ళీ లోపల తలుపులు బయట తలుపులు అన్నీ కూడా మూసుకున్నాయి. మళ్ళీ యథావిధిగా ఉంది, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఈ యోగమాయ యొక్క రోదన వినపడుతుందో, అంటే చిన్న పిల్లగా ఉన్నది కాబట్టి ఆమె ఏడుపు ఎప్పుడైతే వినిపిస్తుందో, వెంటనే వీళ్ళందరూ కూడా లేచి యోగమాయ పుట్టింది, అంటే దేవకీకి జన్మ దేవకి ప్రసవించడం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వీళ్ళు వెంటనే కంసుడి దగ్గరికి వెళ్ళి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే కంసుడికి తెలియచేశారో, ఆ వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కంసుడు. ఎందుకంటే తన మృత్యువు అష్టమ సంతానం, దేవకి యొక్క అష్టమ సంతానం అనేటువంటి విషయం తనకు తెలుసు కాబట్టి, సో ఎప్పుడు ఆ అష్టమ సంతానం పుడుతుందో, ఎప్పుడు ఆ అష్టమ సంతానాన్ని వదించి నేను అమరుణ్ణి అవ్వాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కంసుడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సమయం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే బయలుదేరాడు. సో ఎలా బయలుదేరాడో చూద్దాం. 3వ శ్లోకం. ఓకే, ఉషశ్రీ మాతాజీ. కంసుడు వెంటనే శయ్య నుండి లేచి నన్ను సంహరించుటకు కాలస్వరూపము జన్మించినది అని తలచెను. ఆ విధముగా ఉద్విగ్న మనస్పుడై అతడు జుట్టు విరబోసుకొని వెంటనే ప్రసూతి గృహమును చేరెను. ప్రభుపాదుల వారి భాష్యము, కాలహ అను పదముచట ప్రధానమైనది. శిశువు జన్మించినది తనను వధించుటకే అయినప్పటికీ ఆ శిశువును సంహరించి తన్ను రక్షించుకునుటకు అదే తగిన సమయమని కంసుడు తలచెను. కేవలము సంహారార్థమే అవతరించినప్పుడు కాలము అనున్నది నిజమునకు భగవంతుని యొక్క వేరొక నామము కాగలదు. శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శనము కావించినప్పుడు నీవెవరవు అని అర్జునుడు అడిగియుండెను. దానికి సమాధానముగా భగవానుడు తాను కాలమని మృత్యు స్వరూపము అని ప్రకటించెను. జనాభా విపరీతముగా పెరిగిపోయినప్పుడు ప్రకృతి నియమానుసారము కాలము ప్రకటమగును. అప్పుడు యుద్ధము, మహమ్మారి, క్షామము మొదలగు మున్నగు ఏవో రీతులలో భగవంతుని ఏర్పాటు ప్రకారము జనులు కుప్పలు తెప్పలుగా మరణింతురు. అప్పుడు నాస్తికులైన రాజకీయ నాయకులైనను భగవద్ రక్షణము కొరకు దేవాలయమునకు వెడలి భగవదిచ్చ అనుచు వినమ్రముగా పలుకుచుండురు. అంతకు ముందు వారు భగవంతుని ఎంత మాత్రము లక్ష్య పెట్టరు, భగవానుని కాని అతని సంకల్పమును కాని పట్టించుకునరు. కాని కాలస్వరూపము ప్రకటమైనంతనే భగవదిచ్ఛ అని పలుకుచుందురు. మృత్యువు పరమకాలము యొక్క మరియొక రూపము. మృత్యు సమయమున నాస్తికుడు పరమకాలమునకు లోబడవలసి వచ్చును. అప్పుడు భగవానుడు అతని సమస్త సంపత్తులను హరించి మృత్యుః సర్వహరశ్చాహం వేరొక దేహములోనికి బలవంతముగా త్రోయిచు తథా దేహాంతర ప్రాప్తిహి. ఇది నాస్తికులకు తెలియదు. ఒకవేళ తెలిసినను వారు దానిని నిర్లక్ష్యపరచి తను సజీవ సహజ జీవన శైలిని కొనసాగింతురు. అనేక సంవత్సరములు గొప్ప రక్షకునిగా లేదా గొప్ప కాపలాదారునిగా పనిచేసినప్పటికీ మనుషుడు కాలము అనగా మృత్యువు ఆసన్నమైనంతనే ప్రకృతి నియమానుసారము వేరొక దేహమును స్వీకరింపవలసి ఉండునని వారికి మా కృష్ణ చైతన్య ఉద్యమము బోధించుటకు యత్నించుచున్నది. ఈ విషయము తెలియనప్పుడు వారు కాపలా కుక్కల్లాగా తమ పదవులలో కాలమును వ్యర్థపరచుచు భగవత్ కరుణను బయటకు యత్నించకుందురు. అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అని స్పష్టముగా తెలియబడినట్లు
కృష్ణ భక్తి భావన లేనప్పుడు మనుజుడు మరుజన్మలో ఏమి జరుగునో ఎరుగని వాడే నిరంతర జన్మ మృత్యు వలయములో పరిభ్రమింపవలసి వచ్చును. ధన్యవాదాలు త్రిభుజ. హరే కృష్ణ. ఎప్పుడైతే కంసుడి యొక్క కారాగారం దగ్గర ఉన్నటువంటి రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కంసుడికి మరి దేవకీదేవికి ప్రసవం అయింది అనేటువంటి విషయం తెలిసిందో వెంటనే కంసుడు లేచేశారు అక్కడి నుంచి. నన్ను సంహరించడానికి పుట్టినటువంటి కాలస్వరూపం ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చేసింది, పుట్టేసింది అని ఎలా ఉన్నాడో అలానే బయలుదేరాడు. అంటే ఒక క్షణం కూడా వెయిట్ చేయలేదన్నమాట. సో జుట్టు విరబోసుకొని ఉన్నాడు, జుట్టు విరబోసుకొని బయలుదేరేశారు. ఎక్కడికి వెళ్ళారు? దేవకి దగ్గరికి వెళ్ళారు, ప్రసూతి గృహం దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ అయితే కాలం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. కాలస్వరూపము అని చెప్పేసి కంసుడు తన యొక్క మృత్యువుకి సంబంధించినటువంటి, మృత్యువుకి కారకుడు అయినటువంటి వాళ్ళు జన్మించారు కాబట్టి కాలస్వరూపము అంటున్నారు. అంటే కాలము అనేటువంటిది ఎవరు అని అంటే సమస్తాన్ని హరించి వేసేటువంటిది కాలము. ఓకే, కాలంలో ఎంత గొప్పవాళ్ళైనా కానీ నశించిపోతారు, మనం ఏది సాధించినా కానీ అంతా కూడా నశించిపోతుంది. సో అందుకనే సమస్త సంపత్తులని సమస్తాన్ని కూడా హరించి వేసేటువంటి ఈ కాలము జయించడం అనేటువంటిది సాధ్యం కాకపోయినా కానీ ఆ కాలాన్నే నేను చంపేసి నేను అమరుడుగా ఉండాలి అని అనుకుంటున్నాడు ఒక అసురు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఓకే, సో అసురులు కూడా పుట్టినంతకాలం బ్రతికినంతకాలము భగవంతుడిని మర్చిపోతారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆపదలు వస్తాయో, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు వాళ్ళకి భగవంతుడు గుర్తొస్తారు. సో అదేవిధంగా భగవంతుడి యొక్క కాలస్వరూపాన్ని తలుచుకుంటున్నాడు ఇప్పుడు కంసుడు. నెక్స్ట్ నాలుగో శ్లోకం శ్రీదేవి మాత. తమాహా భ్రాతరం దేవీ కృపణా కరుణం సతీ. తమాహా భ్రాతరం దేవీ కృపణా కరుణం సతీ. సుషేయం తవ కళ్యాణి స్త్రియం మాహంతుమర్హసి. సుషేయం తవ కళ్యాణా స్త్రియం మాహంతుమర్హసి. భావం దేవకి నిస్సహాయముగా దీనముగా కంసుని ఇట్లు వేడుకొనెను. సోదరా, నీకు శుభమగుగాక. ఈ బాలికను చంపవలదు, ఈమె నీ మేనకోడలు. నిజమునకు స్త్రీవద నీకు తగదు. భాష్యము, స్త్రీని ముఖ్యముగా గర్భవతి అయి ఉన్నదానిని వధించరాదని తలచిన్నందున కంసుడు పూర్వము దేవకిని వదిలిపెట్టి ఉండెను. కాని ఇప్పుడు మాయా ప్రభావంచే అతడు స్త్రీని, స్త్రీ మాత్రమే కాదు అప్పుడే పుట్టిన నిస్సహాయురాలకు పసికందును వధించుటకు సిద్ధపడెను. ఇటువంటి ఘోరమైన పాపకార్యము నుండి దేవకి తన సోదరిని రక్షింపగోరెను. అందువలన ఆమె ఆడపిల్లను చంపనంతటి ఘోర కృత్యమును కొనరింపకము. నీకు శుభమగుగాక అని పలికెను. అసురులు పాపపుణ్యములను లెక్క చేయక స్వలాభము కొరకు ఎంతటి కార్యమునైనను ఒడిగొట్టగలదు. దానికి విరుద్ధముగా దేవకి కృష్ణునికి జన్మనసుకి ఉన్నందున భద్రముగానే ఉన్నప్పటికీ వేరొకరి తనయును రక్షించుటకు ఆతృత చెందెను. అది ఆమెకు సహజమైనదే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్గా కంసుడు ఇంతకు ముందు దేవకీదేవిని చంపకుండా వదిలేయడానికి కారణం ఏమిటి అని అంటే దేవకి స్త్రీ అని. ఓకే, లేదంటే దేవకీదేవిని చంపేస్తే యాక్చువల్గా పుట్టబోయే వాళ్ళు ఉండరు, ఆ పుట్టబోయే వాళ్ళ వల్ల ఈయనకు వచ్చేటువంటి మృత్యు భయము ఉండదు, దేవకీదేవిని చంపుండొచ్చు. సో అప్పుడు ఆయన వసుదేవుడు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్కి ఆమె స్త్రీ, అబల, పైగా నీ సోదరి, పైగా వివాహ సమయంలో ఉంది, అలాంటి వాళ్ళని చంపడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు కన్విన్స్ చేశారు. తర్వాత శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కొన్ని మంచి పనులు మాటలు చెప్తే వింటారు. ఆ తర్వాత చంపాలి అని అనుకున్నప్పుడు కూడా ఆమె గర్భవతి, గర్భవతి అయినటువంటి స్త్రీని కూడా చంపకూడదు అనుకున్నారు కాబట్టి వదిలేశారు. అంటే ఈయన కొన్ని నియమాలను పాటించారు. స్త్రీలని, గర్భవతి అయినటువంటి వాళ్ళని అసలే చంపకూడదు అనేటువంటిది ఈయనకున్నటువంటి నియమం. మరి అలాంటప్పుడు ఇప్పుడు చంపడానికి వచ్చేసాడు స్త్రీని ఎవరు? యశోదామాత యొక్క పుత్రిక. ఓకే, సో ఈ యొక్క కాలరూపము ఈమె అనుకుని యోగమాయని చంపాలి అని అనుకున్నారు. సో యోగమాయని చంపాలి అని అనుకున్నప్పుడు ఆమె నీకు మేనకోడలు అవుతుంది, స్త్రీ వద కూడా మంచిది కాదు, ఈ బాలికను చంపొద్దు,
నీకు శుభం అవ్వాలి అని అంటే నువ్వు ఇలాంటి పని చేయొద్దు అని చెప్పేసి ఆ దేవకీదేవి వేడుకుంటుంది తన సోదరుణ్ణి. ఇప్పుడు చూడండి, స్త్రీని చంపకూడదు అని వదిలేసినటువంటి అదే వ్యక్తి తన మృత్యువుకి కారణమవుతున్నటువంటిది స్త్రీయే అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే అనుకున్నాడో, ఎందుకంటే అష్టమ సంతానం కాబట్టి, అలా సరే ఆ స్త్రీని చంపడానికి సిద్ధమయ్యారు. పైగా ఆ స్త్రీ కూడా పెద్దామె కాదు, బాలిక, అప్పుడే పుట్టినటువంటి బాలిక, అప్పుడే పుట్టినటువంటి బాలికనైనా కానీ చంపడానికి సిద్ధమైపోయారు. అది అసురుడు వాళ్ళు చేసేటువంటి పాపకర్మల వలన వాళ్ళు ఏమైపోతారు అనేటువంటి విషయంలో కూడా వాళ్ళకి విచక్షణ కోల్పోతారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం, శ్రీలత మాత. బహవో హింసిత భ్రాత శిశవ పావకోపమాన్. బహవో హింసిత భ్రాత శిశవ పాపకోపమా. త్వయా దేవని సృష్టేన పుత్రికైకా ప్రధీయతాం. త్వయా దైవని సృష్టేన పుత్రికైకా ప్రధీయతాం. సోదర, అగ్నివలి తేజవంతులు సుందరులను అగు నా పుత్రులందరినీ దైవ ప్రేరణ చే నీవు ఇదివరకే సంహరించితివి. కానీ ఈ పుత్రికను విడిచిపెట్టి నాకు నీ యొక్క కానుకగా నసగము. భాష్యము, కంసుని దృష్టిని తొలుత అతడు చేసిన దుష్కృత్యములపై దేవకి కేంద్రీకరింపజేసినట్లు మనం ఇచ్చట కాంచవచ్చును. అతడు ఆమె పుత్రులందరినీ వధించెను, కానీ అతడు చేసినదంతయు అతని దోషము కాదనియు అది విధి నిర్దేశమనియు పలికి ఆమె అతనితో రాగి పడకూడము. పిదప బాలికను కానుకగా వసగమని ఆమె కంసునికి విన్నవించుకునేను. దేవకి క్షత్రియ కన్య గనుక రాజకీయ చదరంగమును ఏ విధముగా ఆడవలెనో ఆమెకు తెలుసును. నిజం విజయమును సాధించుటకు రాజకీయములలో పలు పద్ధతులు ఉన్నవి. వానిలో మొదటిది దమము అణచివేయుట, తర్వాతది సామము రాజీపడుట, పిదప దానము కానుకను అడుగుట, తన పుత్రులను అత్యంత క్రూరముగా వధించి నందులకు నేరుగా కంసునిపై దేవకి తొలుత అణచివేత విధానమును చేపట్టినది. తరువాత ఆమె అది అతని దోషము కాదని పలికి రాజీపడినదై పిదప కానుకను అర్థించినది. క్షత్రియుల యొక్క భార్యలు కుమార్తెలు రాజకీయ క్రీడ నెరిగి ఉన్నట్లు మహాభారతం ద్వారా మనము కాంచినను. స్త్రీకి దేశాధినేత పదవిని ఒసగుట మనకు ఎచ్చటను కనబడదు. ఇది మను సంహిత ఉపదేశమును అనుసరించియే ఉన్నది. కాని దురదృష్టవశాత్తు ప్రస్తుతము మను సంహిత అపమానమునకు గురి అగుచున్నది. ఈ విషయమున ఆర్యులు వేదనాగరికతకు చెందిన వారు ఏమయ్యను చేయజాలరు. కలియుగ స్వభావమే అటువంటిది. విధి ప్రేరణ లేనిదే ఏది జరగదు. తస్యైవ హేతో ప్రేతేత కోవిదో న లభ్యతే భ్రమమతాం ఉపర్యదః తల్లభ్యతే ముఖ దుఃఖ వదన్యతః సుఖం. కాలేన సర్వత్ర గంభీర రహం రంహస. భాగవతము 1.5.18. తన సంతానము వధించబడుట విధి నిర్ణయము కనుక కంసునియందు దోషము నిన్నరాదని దేవకి చక్కగా నెరిగి ఉండెను. కంసునకు సదుపదేశము చేయవలసిన అవసరము లేదు. ఉపదేశో హి మూర్ధానాం ప్రకోపయేహి న శాంతయే. చాణక్య పండితుడు మూర్ఖునకు సదుపదేశము కావించినచో అతడు మరింత క్రూరుడగును. పైగా క్రూరుడగు వ్యక్తి పాము కన్నను ప్రమాదకరమైన వాడు. సర్పము దుష్టుడు ఇరువురును క్రూరమే అయినప్పటికీ దుష్టుడే అత్యంత ప్రమాదకరుడు. ఏలయనగా సర్పమును మంత్రములచే గాని మూలికలచే గాని లొంగదీసుకుని వచ్చును. కాని క్రూరుడు ఏ విధమునైనను లొంగడు. కంసుని స్వభావము అటువంటిదే. హరికృష్ణ. ఓకే, సో ఇంతకు ముందు నువ్వు నా 6 పుత్రుల్ని చంపేశావు. వాళ్ళందరూ కూడా చాలా సుందరంగా తేజవంతంగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి 6 పుత్రుల్ని నువ్వు చంపినప్పుడు వాళ్ళందరూ మగపిల్లలు కాబట్టి చంపేశావు. వాళ్ళ వల్ల నీకు మరణం ఉంటుంది అనేటువంటి భయం ఉంది కాబట్టి చంపేశావు. కానీ ఇప్పుడు పుట్టింది స్త్రీ, చిన్న పిల్ల, ఈమెను విడిచిపెట్టు. ఆ విడిచిపెట్టడము అనేటువంటిది నాకు నువ్వు ఇచ్చేటువంటి కానుకగా నేను భావిస్తాను. ఓకే, అంటే రాజీ పడింది.
పైగా కానుకను కూడా అడుగుతుంది. యాక్చువల్గా అయితే ఇంతకుముందు నువ్వు చంపితే చంపేవాలి నా పిల్లల్ని, ఈ పిల్లని మాత్రం చంపకు. అంటే ఏంటి, ఇంతకుముందు కంసుడు చంపినటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసేసి రాజీ పడిపోయింది. చేయడానికి ఏం లేనప్పుడు రాజీ పడడమే. ఈ రెండవది, రాజకీయం ఆడడము అనేటువంటిది క్షత్రియులకు కొత్త ఏం కాదు. ఏమి ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు కన్విన్స్ అవుతారు అనేటువంటిది కూడా ఒక రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. కొన్ని కొన్ని డైలాగ్స్ అవతల వాళ్ళని ఆకట్టుకుంటాయి, కొన్ని కొన్ని డైలాగ్స్ శత్రువులను కూడా మార్చేస్తాయి. సో అలా డైలాగ్స్ ద్వారా అతను మార్చాలి అనేది ప్రయత్నం చేస్తుంది. ఒకటి, నువ్వు ఆల్రెడీ పాపం చేసావు. రెండు, చేస్తే చేసావు పాపం, ఆ పాపానికి కారణం నువ్వు నువ్వు పాపం చేయడం కాదు, అది విధి రాత అలా ఉంది, నీ చేతిలో వాళ్ళు చావాలని ఉంది కాబట్టి చనిపోయారు. కానీ నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి, ఒక చెల్లికి సోదరుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి, నేను నా నోటితోటి నేను నా కూతురిని చంపకు, అదే నువ్వు నాకు ఇచ్చేటువంటి గిఫ్ట్ అని కోరుకుంటాను అని చెప్పేసి ఆమె అంటున్నారు. అంటే ఈ విధంగా అయినా కానీ తన హృదయం కదులుతుంది అని చెప్పేసి దేవకి అనుకుంటున్నారు. అంటే తన కూతురిని చంపకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దేవకి దేవి. నెక్స్ట్ 6వ శ్లోకం, సుజాత మాతది. నన్వహం తే హ్యవ రాజా దీనా హత సుతా ప్రభో. నన్వహం తే హవరజ దీనా హత సుతా ప్రభో. దాతుమర్హసి మంధాయా అంఘే మాం చర మాం వ్రజాం. దాతుమర్హసి మంధాయా ఆజ్ఞే మాం చర మాం ప్రజాం. ప్రభు సోదర పుత్రులందరినీ కోల్పోయి నేను అతి దీనురాలు నైతిని, అయినను నేను నీ కనిష్ట సోదరిని కనుక ఈ చివరి శిశువును నాకు కానుకగా నసగుటకు నీవు తగియున్నావు. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. ఇప్పటికే నేను పుత్రులందరినీ కోల్పోయాను, నాకంటూ ఏమి లేదు, నాకు ఉన్నదల్లా ఏంటంటే ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఈ పుత్రిక మాత్రమే. సో నేను నీకు కనిష్ట సోదరిని, కనిష్ట సోదరి అంటే అందరికంటే చిన్నామె, సో అందరికంటే చిన్నామె మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఓకే, సో నీకు ఉన్నటువంటి నా మీద ప్రేమతోటైనా సరే, కనిష్ట సోదరి అనేటువంటి ప్రేమతో అయినా సరే, ఈ శిశువునైనా నాకు ఇచ్చేసేయి, ఇంకా నాకు అదే గొప్ప వరము అనుకుంటాను అని అడుగుతుంది. నెక్స్ట్ 7వ శ్లోకం, రామరావు పూజ. హరే కృష్ణ. శ్రీశుక ఉచ శ్రీశుక ఉచ ఉపగుహ్యాత్మజామేవం రుధత్యాధీనధీనవత్. ఉపగుహ్యాత్మజామేనం రుధత్యాధీనధీనద. యాచితస్తాం వినిర్భర్త్యా వినిర్భర్త్స్యాం ఆస్తాధాచిచ్చిదే కలః. యాచితస్తాం వినిర్భర్త్య హస్తాదానిచ్చదే కలః. సుఖదేవ గోస్వామి పలికెను దీనముగా తన పుత్రికను కౌగిలించుకొని రోదించుచూ దేవకి కంసుని వేడుకొనినను పరమ క్రూరుడైన అతడు ఆమెను నిందించి బలవంతముగా ఆమె చేతులలో నుండి బాలికను లాగుకొని. భాష్యం, దేవకి పరమ దీనురాలు వలె రోదించుచున్నప్పటికీ నిజమునకు ఆమె దీనురాలు కాదు. అందువలన ఇతడు దీనవత్ అను పద ప్రయోగము జరిగినది. ఆమె ఇదివరకే శ్రీకృష్ణునకు జన్మ నొసుకి ఉన్నది కనుక ఆమె కన్నును భాగ్యవంతురాలు ఇంకెవరున్నారు? దేవతలే ఆమె చెంతకు వచ్చి స్తోత్రం కావించి ఉండరు. అయినను యశోద యొక్క పుత్రికను రక్షింపగోరి ఉన్నందున ఆమె దీనురాలు, దుఃఖితయైన స్త్రీ వలె వర్తించను. హరే కృష్ణ ప్రభుజీ. దేవకీదేవి దీనంగా తన సోదరుడి నుంచి ఈ యశోదామాత పుత్రుడిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పుత్రుకిని ఆమె హృదయానికి హత్తుకొని కౌగులించుకొని ఉన్నారు, ఎందుకంటే లాగేసుకుంటాడేమో చంపేస్తాడేమో అనేటువంటి భయంతో. కానీ క్రూరుడైనటువంటి పరమ క్రూరుడైనటువంటి కంసుడు మాత్రం ఆమెను నిరోధించి ఆమె చేతిలో ఉన్నటువంటి పుత్రికిని బలవంతంగా లాగేసుకోవడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా చూస్తే ఈమెమి దీనురాలు కాదు, ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడికే జన్మనిచ్చిన ఆమె దీనురాలు ఎలా అవుతుంది? పైగా శ్రీకృష్ణుడు గర్భంలో ఉన్నప్పుడే దేవతలు అందరూ అక్కడికి వచ్చి ప్రార్థన చేశారు, సమస్త దేవతలు కూడా వచ్చి ప్రార్థన చేస్తే మరి ఆమె ఎలా దీనురాలు అవుతుంది? కాబట్టి ఈమెమి దీనురాలు కాదు, కానీ ప్రస్తుతం ఆమె దీనురాలులా ఉన్నారు. దీనురాలులా ఉన్నారు అని అంటే ఎందుకు దీనురాలులా ఉన్నారు అని అంటే ఆమె పుత్రుడికి ఏమీ ప్రమాదం జరగట్లేదు ఇక్కడ,
ఆమె యశోదామాత యొక్క పుత్రికి జరుగుతున్నటువంటి ప్రమాదం నుంచి ఆమెను కాపాడడం కోసం ఆమె దీనురాలు కాకపోయినా దీనురాలుగా నటిస్తున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం శిరీష మాతని. హరే కృష్ణ గురుజీ. తాం గృహీత్వా చరణాయోర్ జాత మాత్రం స్వశుశ్రుతాం. తాం గృహీత్వా చరణయోర్ జాత మాత్రం స్వశుశ్రుతాం. వినబడలేదా ప్రభుజీ? అపోధయచ్చిలా పృష్టే స్వార్థోన్మూలిత సౌహృదః. అపోతయచ్చిలా పృష్టే స్వార్థోన్ మాలిత సౌహృదః. తీవ్రమగు స్వార్థబుద్ధి వలన సోదరితో సమస్త బంధములను త్రెంచుకొనిన కంసుడు మోకాళ్లపై వంగి బాలిక యొక్క రెండు పాదములను పట్టుకొని బలముగా రాతిపై కొట్టెను. హరే కృష్ణుడు. ఓకే, స్వార్థ బుద్ధి. ఎందుకు స్వార్థం? తన కోసం, తనకే మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరికి ఏం నష్టమైనా పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళు స్వార్థ బుద్ధులు. ఏ కర్మ చేసినా కానీ వాళ్ళ కోసం మాత్రమే చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ మంచి కోసం మాత్రమే చేసేటువంటి వాళ్ళు. సో ఇంత స్వార్థ బుద్ధి ఉన్నటువంటి కంసుడు బాలిక యొక్క రెండు పాదాలని పట్టుకొని బలంగా రాతి మీద కొట్టేశారంట. ఓకే, అంటే ముందు ఆయన కొట్టడానికంటే ముందు ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నారు. మోకాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళపై వంగి బాలిక యొక్క రెండు పాదాలని పట్టుకొని బలంగా రాతి మీద కొట్టేశారు. నెక్స్ట్ 9వ శ్లోకం గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సాతర్దస్తాత్ సముత్పత్స్యా సద్యో దేవ్యంభరం గతాన్. సాతస్త శాస్త్రముత్య ముత్పత్య సద్భో దేవ్యం భరం గత. అదృశ్యతానుజా విష్ణో సాయుధాశ్చ మహాభుజ. అదృశ్యతానుజా విష్ణో సాయుధాశ్చ మహాభుజ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. విష్ణు భగవానికి అనుజ సోదరి యోగ మాయాదేవినగు ఆ బాలిక కంసుని హస్తము నుండి జారి పైకి ఎగిరి ఆకాశమునందు సమస్త ఆయుధములతో కూడిన అష్టభుజ ధారిణియగు దుర్గాదేవి రూపమున ప్రత్యక్షమయ్యను. భాష్యము: కంసుడు ఆ బాలికను రాతితో కొట్టుటకు ప్రయత్నించెను, కాని ఆమె యోగమాయ విష్ణువు యొక్క చెల్లెలు అయినందున జారి పైకి ఎగిరి దుర్గాదేవి రూపమును ధరించెను. అనుజ అనగా చెల్లెలు అను పదమిచ్చుట ప్రధానమైనది. విష్ణువు లేదా శ్రీకృష్ణుడు దేవకికి జన్మించినప్పుడు అదే సమయమున యశోదకు కూడా తప్పక జన్మించి ఉండవచ్చును. లేనిచో యోగమాయ విష్ణు భగవానుడికి చెల్లెలు ఎట్లు కాగలదు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో విష్ణు భగవానుడి అనుజ సోదరి అని చెప్తున్నారు. అనుజ యోగమాయాదేవి ఆ బాలిక కంసుని హస్తము నుంచి జారిపోయి పైకి లేచి పైకి ఎగిరి ఆకాశం నందు సమస్త ఆయుధములతో కూడినటువంటి అష్టభుజ ధారిణి యొక్క దుర్గాదేవిగా ఆమె ప్రత్యక్షమైపోయారు. అంటే ఇప్పుడు కంసుడి చేతుల నుంచి బయటకు వచ్చేసారు, ఆమె దుర్గాదేవిగా మారిపోయారు. ఇక్కడ దుర్గాదేవికి విష్ణు భగవానుడికి ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్తున్నారు. సో కంసుడు విష్ణువు యొక్క చెల్లెలు అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారు అని అంటే, విష్ణువు లేదా శ్రీకృష్ణుడు ఆ దేవదేవికి జన్మించినటువంటి వారు, లేదా అదే సమయంలో యశోదకు కూడా తప్పక జన్మించి ఉండవచ్చు. లేనిచో యోగమాయ విష్ణువుకు చెల్లెలు ఎట్లు కాగలదు? అర్థమైందా? సో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో మాత్రమే కాదు యశోద గర్భంలో కూడా జన్మించారు. ఓకే, యశోద గర్భంలో కూడా జన్మించారు కాబట్టి కృష్ణుడికి ఈ యొక్క యోగమాయ సోదరైంది. ఓకేనా? ఓకే, సో ఇది మనకి ఆచార్యులు తెలియజేస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ 10-11 సునీత మాతా. దివ్యస్రగంభరాలే పరత్నాభరణ భూషితాం. దివ్యస్రగంభరాలే పరత్నాభరణ భూషిత. ధనుశూలేషు చర్మాసి శంఖ చక్ర గదాధరాం. ధనుశూలేషు చర్మాసి శంఖ చక్ర గదాధరా.
సిద్ధచారణ గంధర్వైర్ అప్సరః కిన్నెరోగరై. సిద్ధచారణ గంధర్వైర్ అప్సరః కిన్నరోరగైః. ఉపాహృతోరు బలిభిః స్తూయమానేదమబ్రవీత్. ఉపాహృతోరు బలిభిః స్తూయమానేదమబ్రవీత్. భావం, దుర్గాదేవి పూమాలలతోనూ చందనాగరు లేపనములతోనూ దివ్య వస్త్రధారణముతోనూ రత్న ఖచ్చితమగు ఆభరణములతోనూ అలంకృతి అయి ఉండెను. హస్తముల యందు ధనస్సును త్రిశూలమును బాణములను దాలును ఖడ్గమును శంఖమును చక్రమును గదను ధరించిన ఆమె అప్సరసులు కిన్నెరలు ఉరగులు సిద్ధగణము చారణులు గంధర్వులు పలు రకములకు కానుకలను సమర్పించుచు స్తుతించుచుండగా ఇట్లు పలికెను. హరే కృష్ణ కవచి. దుర్గాదేవి ఎప్పుడైతే అక్కడ ప్రకటమైపోయిందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఎలా ఉందంటే, దుర్గాదేవి పూమాలలతోను చందనాగరు లేపనములతోను దివ్య వస్త్రాభరణములతోను రత్న ఖచితము ఆభరణములతోను అలంకృతమై ఉంది. ఆమె యొక్క వర్ణన చేస్తున్నారు, ఆమె ఎలా ఉంది అంటే చాలా దివ్యంగా ఉంది, చాలా అపులెంట్ గా ఉందనమాట. సో ఆమె హస్తాలలో ధనస్సు త్రిశూలము బాణాలని ఢాలుని ఖడ్గాన్ని శంఖాన్ని చక్రాన్ని గదని ధరించి ఉంది, అష్టభుజాలు, అందుకని 8 ఆయుధాలను ధరించి ఉంది. ఆమె అప్సరసులు కిన్నెరులు ఉరగులు సిద్ధగణము చారణులు గంధర్వులు పలు రకములకు కానుకలను అర్పించుచు స్తుతించుచు ఇట్లు పలుకుసాగిను. అంటే ఆమెను మిగిలిన వాళ్ళందరూ స్తుతిస్తూ ఉంటే ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సో ఈమెను చూడగానే అందరూ కూడా చాలా గ్రేట్ గా చూశారు. ఎందుకంటే ఎవరు, విష్ణు భగవానుడి సోదరి కాబట్టి. ఓకే, అంత వాల్యూ. నెక్స్ట్ 12 శ్లోకం అమృత మాతజీ. సునీత మాతాజీ మ్యూట్ చేసుకో. అమృత మాత, కిం మయా హతయా మందా జాతః కలుతవాంత కృత్. కిం మయా హంతయా మందా మందా జాతః కలు వరం తవాంత కృత్. యత్ర క్వా వా పూర్వ శత్రుర్మా హింసీ కృపణాన్ మృదా. యత్ర యత్ర క్వా పూర్వ శత్రుర్మా హింసీ కృపాణ కృపాణ మృదా. హరే కృష్ణ ప్రభుజీ. ఓ కంస మూర్ఖుడా, నన్ను చంపుట వలన ప్రయోజనమేమి కలుగును? అది ఆది నుండి నీకు శత్రువైన వాడు నిన్ను నిక్కముగా సంహరింపనున్నవాడు సంహరింపనున్నవాడు నవ్వు దేవదేవుడు ఇది వరకే వేరొక చోట జన్మించినాడు. కనుక అనవసరముగా ఇతర బాలులను సంహరింపగలదు. హరే కృష్ణ పంచి. ఓకే, నువ్వు నన్ను చంపితే నీకేం లాభం వస్తుంది? నిన్ను చంపేవాడిని నేను కాదు, నిన్ను చంపడానికి ఆల్రెడీ బాలుడు ఇంతకు ముందే పుట్టి ఉన్నాడు. ఓకే, వేరొక చోట ఉన్నాడు, ఇక్కడ లేడు. అందువల్ల అలా ఆ బాలుని నువ్వు సంహరింపవాలి, అనవసరంగా ఇతర బాలుని సంహరింపవలదు. నీ శత్రు ఎవరో వాళ్ళ కోసం టార్గెట్ చేయగాని నాలాంటి వాళ్ళని లేకపోతే ఇతర బాలుని చంపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆమె అన్నదన్నమాట. నెక్స్ట్ 13 శ్లోకం రాధారాణి మాతాజీ. ఇతి ప్రభాష్యతం దేవి మాయా భగవతి భువి. హరే కృష్ణ ప్రభుజీ. ఇతి ప్రభాషతం దేవి మాయా భగవతి భువి. బహునామనికేతేషు బహునామాభవువః. బహునామాని నికేతేషు బహునామాభవువః. కంసునితో ఈ రీతిగా పలికిన పిమ్మట యోగమాయ అనగా దుర్గాదేవి వారణాసి మున్న వివిధ స్థానములలో ప్రత్యక్షమై అన్నపూర్ణ దుర్గా కాళి భద్ర మున్నకు వివిధ నామములతో ప్రసిద్ధి చెందారు. ప్రభువార్ల వర్భాష్యం. దుర్గాదేవి కలకత్తా యందు కాళికగాను, ముంబై నగరములో ముంబాదేవిగాను, వారణాసి యందు అన్నపూర్ణగాను, కటక్ యందు భద్రకాళిగాను, అహ్మదాబాద్ లో భద్రగాను ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ విధముగా వివిధ స్థానములలో ఆమె వివిధ నామములతో తెలియబడుచున్నది. ఆమె భక్తులు శక్తికేయులని అనగా భగవత్ శక్తిని ఆరాధించువారుగా పిలువబడుదురు. కాగా విష్ణువును ఆరాధించువారు వైష్ణవుడు. వైష్ణవులు ఆధ్యాత్మిక జగత్తునందలి భగవద్ధామమును నిక్కముగా చేరుదురు. ఇక శక్తికేయులు ఈ భౌతిక జగత్తునందే నివసించువారే నానా విధములకు లౌకిక
సౌఖ్యములను అనుభవించరు. ఈ భౌతిక జగత్తునందు జీవుడు నానా రకముల దేహములను స్వీకరించవలసి ఉండును. భ్రామయన్ సర్వభూతాని యంత్ర రూఢాని మాయయ, భగవద్గీత 18.61. జీవుని యొక్క కోరికను అనుసరించి యోగ మాయా లేదా మాయ అనగా దుర్గాదేవి అతనికి ఒక రకమైన దేహము నొసగును, అది యంత్రం అని చెప్పబడినది. కానీ ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన జీవులు దేహమనని బంధికానకు తిరిగి రారు. తత్వా దేహం పునర్జన్మ నైతి మామే సోర్జున. ఆ జీవులు తమ ఆది ఆధ్యాత్మిక రూపంలో నిలిచిన వారై వైకుంఠము బృందావనము దేవదేవుని యొక్క సాహచర్యమును అనుభవింతురు. జన్మ నా ఏతి అను పద సముదాయము సూచించును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో కంసుడితో మాట్లాడినటువంటి ఈ యొక్క యోగమాయ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయి ఆమె వారణాసి ఇతర ప్రదేశాలలో ఆమె ప్రత్యక్షం అయిపోయారు. ఓకే, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆమెను పూజిస్తారు. సో ఇక్కడ మనకి చెప్పారు కలకత్తాలో కాళికగా, ముంబైలో ముంభాదేవిగా, వారణాసిలో అన్నపూర్ణగా, కటక్లో భద్రకాళిగా, అహ్మదాబాద్లో భద్రగా ఆమె ప్రసిద్ధి చెందడం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా మీకు గుర్తుంటే శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే యోగమాయకు ఆజ్ఞాపించారు, నేను దేవకీ గర్భంలో పుడతాను, నువ్వు వెళ్ళిపోయి యశోదామాత గర్భంలో పుట్టు, ఆ తర్వాత నువ్వు అక్కడి నుంచి నువ్వు వివిధ ప్రదేశాల్లో కాళికాదేవిగా పూజింపబడతావు, నీ భక్తులందరూ పూజిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఓకే, సో అంటే తన భక్తురాలైనటువంటి కాళికాదేవికి కూడా పూజలు అందుకునేటువంటి స్థానాన్ని ఇచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు ఇచ్చారు అని అంటే, ఎవరైతే ఈ యొక్క భౌతిక మాయకి పూజలు చేస్తూ భౌతిక మాయలో ఉంటారో వాళ్ళు ఈ యొక్క భౌతిక విశ్వంలోనే అనేక శరీరాలని మారుస్తూ ఉంటారు. యంత్రారూఢాని మాయయ, ఓకే, భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. 18వ అధ్యాయంలో చెప్పినట్లు మన కోరికలని అనుసరించి మనకి వివిధ శరీరాలను ఇస్తున్నది ఎవరు అని అంటే ఈ దుర్గాదేవి, ఈ భౌతిక దేవి, భౌతిక మాయ ఏదైతే ఉందో ఈ మాయ ప్రభావంలో ఉండడం వల్లే మన కోరికలకు అనుగుణంగా మనకి వేరే వేరే శరీరాలన్నీ కూడా భౌతిక ప్రకృతి నుంచే వస్తున్నాయి. కాబట్టి వైష్ణవులు అలా కాదు, వీళ్ళని శాక్తేయులు అంటారు. శక్తిని పూజించేటువంటి వాళ్ళు శాక్తేయులు. శాక్తేయులకు ముక్తి రాదు. శాక్తేయులకి ఎలా వస్తుంది అని అంటే ఆమె వీళ్ళు అడిగినటువంటి కోరికలు అన్ని తీరుస్తూ ఉంటుంది, ఆ కోరికల తగ్గట్టు అనేక రకాలైనటువంటి శరీరాలని ఇస్తూ ఉంటుంది. కానీ వైష్ణవులు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తారు, తిరిగి మళ్ళీ భౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకోరు. అది వైష్ణవులకి శాక్తేయులకి మధ్య ఉన్నటువంటి తేడా. సో ఆధ్యాత్మిక రూపంలో నిలిచి ఉన్నటువంటి వారై వైకుంఠము బృందావనంలో దేవదేవుని యొక్క సాహచర్యం అనుభవించరని జన్మనా ఏతి అనేటువంటి పద సమూహం సూచించుతున్నది. సో ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ కర్మలకు సంబంధించినటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు తిరిగి ఈ భౌతిక విశ్వానికి రారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు, భగవంతుడి యొక్క సాహచర్యంలో ఉంటారు, ఆధ్యాత్మిక శరీరం తీసుకుని ఉంటారు. తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ భౌతిక విశ్వానికి రావాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటారు. నెక్స్ట్ 14వ శ్లోకం మంగతాయర్ మాత. తయాభిహితమాకర్ణ్య కంసః పరమ విస్మితః. ఎన్న శ్లోకం ప్రభుజీ? 14. పేజీకి సరిపోతుందా? చెప్పండి చెప్పండి ప్రభుజీ. తయా భీహితమా కన్య కంస పరమ విస్మిత దేవకీం వసుదేవం చ విముచ్య ప్రసృతో భవ్రీత్. దేవకీం వసుదేవం చ విముచ్య ప్రసృతో భవ్రీత్. ప్రభువాదరు వారి భావం, దుర్గాదేవి వాక్కులను నిన్నపిమ్మట కంసుడు విస్మృతుడయ్యను. అంతటా అతడు దేవకీ వసుదేవులను చేరి వెంటనే వారిని బంధ విముక్తులను చేసి వినయముతో ఇట్లు పలికాను. భాష్యము, దుర్గాదేవి యొక్క తనయ అయినందులకు కంసుడు మిగిల విస్మృతుడయ్యను. దేవకి సామాన్య మనిషి మాత్రాలు దుర్గాదేవి ఆమెకు ఎట్లు పుత్రి కాగలనని అతని ఆశ్చర్యమునకు ఇది ఒక కారణము. అది యునుగాక దేవకి యొక్క అష్టమ సంతానం ఎట్లు ఆడపిల్ల అయినను, ఇది కూడా అతనికి ఆశ్చర్యమునకు గురి చేశాను. అసురులు సాధారణంగా దుర్గాదేవి యొక్క భక్తులు లేదా దేవతా భక్తులు, ముఖ్యముగా శివభక్తులు అయ్యుందరు. నానా విధములుగా ఆయుధములతో అష్టభుజ రూపిణిగా దుర్గాదేవి ప్రత్యక్షమవుట వెంటనే కంసుని యొక్క మనస్సును మార్చి దేవకీదేవి సాధారణ వ్యక్తి కాదని తెలియజేసినది. దేవకి గొప్ప తప్పక కొన్ని దివ్య గుణం మనం కలిగి ఉండి తీరవెళ్ళను. లేనిచో దుర్గాదేవి మా గర్భమును ఎట్లు జన్మించను? ఇట్లు పరిస్థితిలో కంసుడు ఆశ్చర్యచకితుడై దేవకీ పట్ల
తాను అనశ్యం దుష్కృత్యములను చెల్లబాటు చేయగోరను. హరే కృష్ణ. మామూలుగా కంసుడు చాలా భౌతికంగా ఉన్నటువంటి వాడు అసురుడు కదండి. అసురుడు భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు జనరల్ గా ఎవరిని పూజిస్తారు? శివుణ్ణి లేకపోతే దుర్గాదేవిని పూజిస్తారు. అంటే తను పూజించేటువంటి దేవతే దేవకీ గర్భంలో జన్మించింది, తను పూజించేటువంటి దేవత. కంసుడు లాంటి వ్యక్తులు పూజించేటువంటి దేవత అంటే ఆ దేవతకి చాలా విలువిస్తారు వాళ్ళు. అంత గొప్ప దేవత నా సోదరి గర్భంలో జన్మించిందంటే నా సోదరు ఎంత గొప్పదై ఉండాలి కదా. అందుకని వెంటనే విస్మయానికి గురి అయ్యారు. నేను పూజించేటువంటి దేవతే దేవకీదేవి గర్భంలో జన్మించిందంటే దేవకీదేవికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అని అప్పుడు తెలిసింది ఆయన. వెంటనే ఆయన దేవకీదేవి యొక్క బంధనాల నుంచి విముక్తులను చేసి దేవకి పట్ల వినయాన్ని ప్రదర్శిస్తూ దేవకతో ఇలా మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్ 15వ శ్లోకం. రామకృష్ణ ప్రభుజీ. అహో భగన్యహో భామా మాయా వాం భతమ పాం పాం మనాం. అయ్యో సోదరి భావ, నేనెంత పరమ పాపి ఇననగా స్వీయ సంతానముని భక్షించు రాక్షసుని వల్లే నేను మీ సంతానమును సంహరించి తిని. భాష్యం భాష్యం పై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదకి జై. సర్పములు ఇతర జంతువులు తమ సంతానమునే భక్షించినట్లుగా రాక్షసులు స్వీయ సంతానమును పూజించుటకు అలవాటు పడి ఉందురు. కలియుగమునందు ప్రస్తుతము రాక్షస స్వరూపులగు తల్లిదండ్రులు గర్భమునందే తమ సంతానమును వధించుచున్నారు. ఇంకను కొందరు ఆ పిండమును ప్రీతితో ఆరగించుచున్నారు. ఈ విధంగా నామమాత్ర నాగరికత రాక్షసులను తయారు చేయుటతోనే పురోగమించుచున్నది. హరే కృష్ణ. స్వీయ సంతానాన్ని భక్షించేటువంటి రాక్షసులాగా నేను మీ సంతానాన్ని మొత్తం కూడా సంహరించాను అని తన సోదరి తన భావని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అంటే కొంచెం పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకంటే అష్టమ సంతానం వల్ల తనకి మృత్యు ఉంది. ఇప్పుడు అష్టమ సంతానం పుట్టడం అయిపోయింది. ఆ అష్టమ సంతానము ఈయన దృష్టిలో డైరెక్ట్ గా దుర్గాదేవే. ఇప్పుడు దుర్గాదేవి చెప్పేశారు నీకు ఆల్రెడీ అష్టమ సంతానం వల్ల కలగాల్సినటువంటి అష్టమ సంతానం ఆల్రెడీ పుట్టేసింది, ఎక్కడో ఉన్నారు, అది ఇక్కడ లేదు, అది నేను కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. సో కాబట్టి ఇక ఇప్పుడు తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు తన సోదరి భావం ముందు. ఓకే, సో ఏ విధంగా అయితే రాక్షసులు తమ పిల్లల్ని తానే తింటారో ఆ విధంగా ఇప్పుడు సోదరి పుత్రులైనా కానీ తన పుత్రులతో సమానమే. కాబట్టి నా పుత్రులు నేనే చంపేసుకున్నాను ఆరుగురిని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం. ఉమాపతి ప్రభుజీ. సత్వహం త్వక్త్వ కారుణ్య త్యక్త జ్ఞాతి సుహృత్ కలహ. ఉమాపతి ప్రభుజీ. సత్వః త్యక్త కారుణ్యా త్యక్త జ్ఞాతి సుహృత్ కలః. కాన్ లోకాన్ వై గమిష్యామి బ్రహ్మహేవామృత స్వశం. కాన్ లోకాన్ వై గమిష్యామి బ్రహ్మహేవామృత స్వశం. నిర్దయుడను క్రూరుడైన నేను బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి తిని కనుక బ్రాహ్మణుని వధించిన వ్యక్తి వలె మరణము పెంబట లేదా ఊపిరి ఉన్నప్పుడు ఏ లోకమునకు వెడలదనో ఇరుగుకున్నాను. హరే కృష్ణ. ఓకే, నేను చాలా నిర్దయుణ్ణి, ఓకే క్రూరమైనటువంటి వాణ్ణి, బంధుమిత్రుల్ని విడిచిపెట్టి తిని అంటే ఇప్పుడు ఎవరు బంధువులు అంటే తన సోదరి. ఓకే, సో బ్రాహ్మణ్ణి వధిస్తే ఎలాంటి పాపం అయితే కలుగుతుందో అలాంటి పాపమే నాకు కూడా కలిగింది. మరణం తర్వాత నేను ఏ లోకానికి వెళ్తానో ఎరగలేకున్నాను అని చెప్తున్నారు. ఎందుకంటే తను చేసినటువంటి పాపం తనకి అర్థమైంది. నెక్స్ట్ 17వ శ్లోకం. మంగతాయారు మాత సారీ మల్లేశ్వరి మాతాజీ.
హరే కృష్ణ ప్రభు. దైవమప్యానృతం వక్తి నమర్త్యా ఏవ కేవలం. దైవమప్యానృతం వక్తి నమర్త్యా ఏవ కేవలం. యద్విశ్రంభాదహం పాపః స్వసుర్నిహతవాన్ శిశూన్. స్వద్విశ్రంభాదహం పాపః స్వసుర్నిహతవాన్ శిశూన్. అయ్యో మానవులే కాదు, ఒకప్పుడు దైవము కూడా అసత్యమని పలుకుచున్నది. నేనెంతటి పాపిని అనగా ఆ భవిష్యవాణిని నమ్మి నా సోదరి యొక్క సంతానమును వధించదును. హరే కృష్ణ ప్రభు. సో మనుషులే అసత్యం పలుకుతారు అనుకుంటే చివరికి దేవతలు కూడా అసత్యం పలుకుతున్నారు. భవిష్యవాణి ఏం చెప్పింది? అష్టమ సంతానం వల్ల నాకు మరణం ఉంటుంది అని చెప్పింది. అంటే అష్టమ సంతానం వల్ల మరణం ఉంటుంది అంటే నీ అష్టమ సంతానం ఒక స్త్రీ అయింది. ఆ స్త్రీ ఎవరో కాదు, దుర్గాదేవి. ఆ దుర్గాదేవి ఏం చెప్పారు? నేను కాదు నిన్ను చంపబోయేది, నిన్ను చంపబోయేవాడు ఆల్రెడీ వేరే చోట పుట్టి ఉన్నాడు అని చెప్పారు. అంటే నీ అష్టమ సంతానం వల్ల నాకు మరణం జరగట్లా, ఎక్కడో పుట్టాడు నా మరణానికి కారకుడైనటువంటి వాడు. అంటే ఏదైతే నేను ఆకాశవాణి ద్వారా విన్నానో అది అసత్యం. సత్యం ఏమిటంటే నీ అష్టమ సంతానం కాదు నన్ను చంపేది, ఎక్కడో పుట్టున్నాడట ఆయన చంపుతాడంట నన్ను. కాబట్టి నేను మూర్ఖంగా నీ ఆరుగురు పుత్రుల్ని నేను చంపేశాను. ఆకాశవాణి మాటలు విని, అసత్య పలుకులు విని, నేను నిజమనుకొని నీ పుత్రుల్ని నేను చంపేశాను అని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. నెక్స్ట్ 18వ గౌరీమాతాజీ. మా సోచతం మహాభాగా అవాత్మజం స్వకృతం భుజః. మా సోచతం మహాభాగా అవాత్మజం జన్ సుకృతం భుజః. జాంతవో నాసదైకత్ర దైవాధీనాస్తదాసతే. జాంతవో నాసదైకత్ర దైవాధీనాస్తదాసతే. హరే కృష్ణ ప్రభుజీ. మహాత్ములారా, మీ సంతానము తమ దురదృష్టమునకు ఫలమును అనుభవించిరి, కనుక వారి కొరకు శోకింపవలదు. జీవులందరూ దైవాధీనులై ఉన్నారు, వారెల్లప్పుడూ ఒక చోట కలిసి జీవింపజాలరు. భాష్యము: కంసుడు దేవకీ వసుదేవుల యొక్క సాధారణ పుత్రులందరినీ సంహరించినప్పటికీ దుర్గాదేవి ఆ దంపతులకు జన్మించిన కారణమున వారిని అతడు మహాభాగో అని సంబోధించినాడు. దేవకి దుర్గాదేవికి జన్మ నొసగెను, కనుక ఆమెను ఆమె భర్తను కంసుడు శ్లాఘించెను. అసురులు సాధారణంగా దుర్గా కాళి మొన్న రూపములకు పరమ భక్తులయ్యుందురు, కనుక కంసుడు నిజముగా ఆశ్చర్యచకుతుడై దేవకీ వసుదేవుల యొక్క మహోన్నత స్థితిని కొనియాడెను. దుర్గాదేవి స్వయంగా ప్రకృతిని నియంత్రించినది కనుక ఆమె నిక్కముగా ప్రకృతి ఆధీనములో ఉండదు. కానీ సాధారణ జీవులు ఆ ప్రకృతి నియమములకు లోబడి ఉందిరి. ప్రకృతే క్రియమాణాన్ని గుణైకర్మణి సర్వసహ, అందువలన ఎవ్వరూ కలిసి దీర్ఘకాలము జీవింపజాలరు. ఈ రీతిగా పలుకుచు కంసుడు సోదరిని భావను శాంతింపజేయుటకు యత్నించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కంసుడు ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? సో మొదటిగా కంసుడు దేవకీ వసుదేవుని మహానుభావులారా అన్నారు. అది ఎందుకు అన్నారు అనేటువంటి విషయం మనం తర్వాత చర్చిద్దాం. రెండవది, నీ సంతానము తమ దురదృష్టానికి ఫలాన్ని అనుభవించారు. అంటే ఇది విధిరాత. వాళ్ళు పుట్టగానే చావడము అనేటువంటిది విధిరాత. అది నేను చంపానా, ఎవరు చంపారు, నేను చంపకపోయినా వాళ్ళు చచ్చిపోతారు, ఎందుకంటే విధి అలా ఉంది. ఒకవేళ వాళ్ళు నీకు పుట్టకుండా ఇంకెవరికైనా పుట్టినా కానీ వాళ్ళు చనిపోతారు. సో కర్మఫలం అనుసారంగా మనకి ఎంతకాలం జీవించాలి అని ఉంటుందో అంతకాలం జీవిస్తాం. మనకు ఉండాల్సినటువంటి శరీరం ఏమిటి, మనకి ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి అనేటువంటిది అంతా కూడా భగవంతుడి నిర్దేశంలో జరుగుతుంది తప్ప, ఇదేమి నేనేదో చంపేశాను కాబట్టి వాళ్ళు చనిపోయారు అనేటువంటి బాధలో ఉండకండి. చనిపోయిన వాళ్ళు ఓకే. సో ఈ చనిపోయినటువంటి వాళ్ళ గురించి మీరు శోకించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా దైవాధీనంలోనే ఉన్నారు. వాళ్ళు వేరొక చోట పుడతారు, కానీ ఒకవేళ వాళ్ళు చనిపోకుండా పుట్టి నీతోనే ఉన్నంత మాత్రాన నువ్వేమన్నా శాశ్వతంగా వాళ్ళతో ఏం కలిసి ఉండవు. ఓకే, కాబట్టి జీవులందరూ కూడా ఒకసారి కలుస్తారు, ఇంకొకసారి విడిపోతారు. ఓకే,
కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అలానే నీ పుత్రులు కూడా పుట్టారు, మళ్ళీ విడిపోయారు. సో ఆ విధంగా నీకు ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితికి అంత బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారు. ఇక రెండవది, వీళ్ళిద్దరిని ఉద్దేశించి మహానుభావు మహాత్ములారా అని అన్నారు. ఎందుకన్నారు మహాత్ములారా అని అంటే, కంసుడు లాంటి వాళ్ళు దుర్గాదేవి కాళికాదేవిని పూజించేటువంటి వ్యక్తులు అని మనం చెప్పడం. అలాంటి వ్యక్తులు మరి ఆ దుర్గాదేవికే తల్లిగా ఉన్నటువంటి ఆమె దేవకి, కాబట్టి దేవకి ఎంత గొప్పదో అని ఇప్పుడు తెలిసింది ఆయనకి. మరి అలాంటి గొప్పదైనటువంటి దేవకి భర్తగా ఉన్నటువంటి ఆయన కూడా చాలా గొప్పవాడు, అందుకని వీళ్ళిద్దరిని ఉద్దేశించి చాలా గొప్పవాళ్ళు అని అంటున్నారు ఆయన. ఎందుకంటే తన ఆరాధ్య దేవత, కుల దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళకే జన్మనిచ్చినటువంటి ఆమె కాబట్టి. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. శ్రీదేవి మాతాజీ, భువి భౌమాని భూతాని యథాయాంత్యపయాంతి చ. భువి భౌమాని భూతాని యథాయాంత్యపయాంతి చ. నాయమాత్మ తతైతేషు విపర్యేతి యతైవ భూ. నాయమాత్మ తతైతేషు విపర్యేతి యతైవ భూ. కుండలు బొమ్మలు వంటి మృత్తిక వస్తువులు తయారవుట, పగులుట, మట్టిలో కలిసి మాయమవుట ఈ జగత్తులో మనము గాంచుదుము. అట్లే బద్ధ జీవుల యొక్క దేహములు నష్టమగుచుండును, కాని జీవులు మాత్రము మృత్తిక వలె మార్పు రహితులు, నాశరహితులు అయి ఉన్నారు. నహన్యతే హన్యమానే శరీరే. భాష్యము, కంసుడు అసురునిగా వర్ణింపబడినప్పటికీ ఆత్మతత్వ విషయమున చక్కని జ్ఞానమును కలిగి ఉన్నాడు. అసురునిగా వర్ణింపబడినట్టు కంసుని వంటి రాజులు 5000 సంవత్సరముల క్రిందట ఉన్నారు, కాని ఆత్మతత్వ జ్ఞానము లేనట్టి నవీన రాజకీయ నాయకులు దౌత్యవేత్తల కన్నను కంసుడు ఉత్తముడే అయ్యున్నాడు. అసంగోహ్యయం పురుష అని వేదములలో తెలుపబడినట్లు భౌతిక దేహ మార్పులతో ఆత్మకు సంబంధము లేదు. పుట్టుట, పెరుగుట, స్థితిని కలిగిండుట, ఇతరులను సృష్టించుట, కృషించుట, నశించుట అని షడ్వికారములకు దేహము లోనగును, కాని ఆత్మ అట్టి మార్పులకు లోను కాదు. దేహము నశించిన తర్వాత కూడా దేహతత్వముల యొక్క మూలము మార్పు చెందదు. జీవుడు అనుభవించడి భౌతిక దేహము సృష్టి వినాశములకు గురియగును, కాని పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేది పంచతత్వములు మార్పురహితముగా నిలిచియుండును. మట్టి నుండి తయారయ్యేడి కుండలు బొమ్మల యొక్క ఉపమానము ఇచట ఒసగబడినది. అవి పగిలి నశించినప్పుడు వాటి మూలతత్వములలో కలియును. ఏది ఏమైనను తత్వముల యొక్క మూలము మార్పురహితముగా నుండును. ఇదివరకే చర్చించినట్లు జీవుని యొక్క కోరికను అనుసరించి దేహము తయారగును. జీవుడు ఏ రీతిగా కోరినచో ఆ రీతిగా దేహము సృష్టించబడును. కనుక శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.61 ఇట్లు పలికెను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మిత యంత్రముపై ఆసీనులైనట్టుగానున్న సర్వజీవుల యొక్క గతులను నిర్దేశించుచున్నాడు. పరమాత్ముడు గాని జీవులు గాని తమ మూల ఆధ్యాత్మిక తత్వములో మార్పులకు లోను కారు. ఆత్మ దేహము వలె జన్మ మృత్యువులకు వికారములకు లోను కాదు. అందువలన అసంగోహ్యయం పురుష అని వేదవాక్కు పేర్కొనది. ఆత్మ ఈ భౌతిక జగత్తులో బద్ధమైనప్పటికీ దేహ మార్పులతో దానికి ఎట్టి సంబంధం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ప్రభుపాదుల వారు మనకంటే కంసుడే నయమని చెప్తున్నారు. ఎందుకంటే కంసుడు భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి, కంసుడు అసురుడే అవ్వచ్చు, కానీ ఆయనకి ఆత్మజ్ఞానం కూడా ఉంది. కానీ మనం భౌతికంగా ఉన్నామో ఆత్మజ్ఞానం కూడా లేదు మనకి. సో ఒక రకంగా చూస్తే ఆత్మజ్ఞానం అన్నా కలిగి ఉంది ఆయనకి, మనకు ఆత్మజ్ఞానం కూడా లేదు. ఆయనకి ఏమనిపిస్తుంది, జీవుడు శాశ్వతమైనటువంటి వాడు, జీవుడికి ఇవ్వబడినటువంటి శరీరం ఏదైతే ఉందో అది అశాశ్వతము. ఎలా అంటే, ఒక మట్టి నుంచి తయారు చేసినటువంటి కుండ, మట్టి నుంచి తయారు చేసినటువంటి ఇతర పరికరాలు ఏ విధంగా అయితే పగిలిపోతే తిరిగి మట్టిలో చేరిపోతాయో ఆ విధంగా అనేక రకాల శరీరాలను పొందినటువంటి ఈ జీవుడు ఆ శరీరాలను మళ్ళీ తిరిగి మట్టి ప్రకృతిలోనే కలిపేస్తాడు. సో జీవుడు మాత్రం ఎప్పటికీ మిగిలే ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. కాబట్టి జీవుడు శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు అనేటువంటి ఆత్మతత్వాన్ని యొక్క కంసుడు మాట్లాడుతున్నాడంటే, అసురుడైనా కానీ ఆత్మతత్వం తెలిసినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు మనకి ఆత్మతత్వం తెలియదు, అసుర స్వభావాన్ని కలిగి ఉన్నాం. సో మనం గొప్ప, కంసుడు గొప్ప, కంసుడే గొప్ప. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్,
20 ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యతానేవం విధో ఖేదో యతానేవం విధో భేదో యత ఆత్మ విపర్యయః. యథానేవం విధో భేదో యత ఆత్మా విపర్యయః. దేహయోగ వియోగౌ చ సంశృతిర్నాని వర్తతే. దేహయోగ వియోగౌ చ సంశృతిర్నాని వర్తతే. చెప్పాల వారి భావము, దేహము ఆత్మల యొక్క సహజ స్థితి నెరుగనివాడు దేహాత్మ బుద్ధి యందు అనురక్తుడగును. తత్ఫలితముగా దేహము, దేహమునకు సంబంధించిన వాటి ఎడ అనురక్తి వలన అతడు కుటుంబము, సంఘము, దేశము మున్నగు వానితో గల సంయోగ వియోగములచే ప్రభావితుడగును. ఇది కొనసాగినంత వరకు అతడు భౌతిక జీవనమును కొనసాగించును, దేనిచో అతడు ముక్తుడగును. భాష్యము, శ్రీమద్ భాగవతము 1.2.6 నందు ఇట్లు ధృవపరచబడినది. సవై పుంసాం వరో ధర్మో పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ధర్మము అను పదమునకు నెలకొనుట, ధర్మము అను పదమునకు నెలకొనుటయని అర్థము. నిరాటంకముగా నిర్విరామముగా కృష్ణ సేవలో నెలకొనిన వాడు మూల ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉన్నవానిగా తెలియబడును. ఇట్టి స్థితికి చేరినప్పుడు అతడు సదా దివ్యానంద సుఖభాగుడై యుండును. లేనిచో దేహాత్మ బుద్ధిలో ఉన్నంత వరకు అతడు భౌతిక పరిస్థితులను అనుభవింపక తప్పదు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషా సుదర్శనం, దుఃఖ దోషాను దర్శనం. దేహము, జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనువానికి లోనగును. కానీ ఆధ్యాత్మిక జీవనమునందు నెలకొనిన యతో భక్తి రథోక్షజే, భక్తునకు జన్మ మృత్యు జరావ్యాధులు ఉండవు. రోజుకు 24 గంటలు భక్తిలో నెలకొనినప్పటికీ ఒకనొకడు రోగముతో బాధపడటను మనము కాంచుడుము కదా అని ఎవరేని వాదించే అవకాశము కలదు. కానీ నిజమునకు అతడు దుఃఖితుడు కాని రోగగ్రస్తుడు కాని కాదు. లేనిచో అతడు 24 గంటలు భక్తిలో నెలకొనిన వాడే కాదు. ఈ సందర్భమున గంగానదిలో మురికిగా నున్న నురుగు లేదా చెత్త చెదారము తేలుటను ఉపమానముగా చెప్పవచ్చును. దీనినే నీరధర్మమని పిలుతురు. కాని గంగానదికి స్నానమునకు వెళ్లిన వాడు ఆ నురుగును గాని చెత్త చెదారమును గాని లక్ష్య పెట్టడు. దానిని అతడు చేతితో పక్కకు నెట్టి నదిలో స్నానమాడి ఉన్నత లాభమును బడియచుము. కనుక ఆధ్యాత్మిక జీవన స్థితిలో నెలకొనిన వాడు నురుగుచే, చెత్తచే లేదా ఇంకేదేని బాహ్యమైన విషయములచే ప్రభావితుడు కాడు. శ్రీల రూప గోస్వామి ఈ విషయమును ఇట్లు ధృవపరిచిరి. ఈహ యస్య హరార్థేస్యే హరార్థేస్ హరేర్థాస్యే కర్మణ మనసాగిరా నిఖిల స్వప్యవస్థాసు జీవన్ముక్త ఉచ్యతే. దేహముతో, మనస్సుతో, వాక్కుతో కృష్ణ సేవ యందు వర్తించువాడు ఈ భౌతిక జగత్తునందు ఉన్నప్పటికీ ముక్త పురుషుడే యగును. భక్తి రత రసామృత సింధువు 1.2.187 నందు తెలుపబడినది. కనుక గురుదేవుని సాధారణ మానవుడని ఎన్నడూ భావించరాదు. గురుషు నరమతి నారకి సహ గురుదేవుడు లేదా ఆచార్యుడు సదా ఆధ్యాత్మిక జీవన స్థితిలో నిలిచియుండును. జన్మ మృత్యు జరావ్యాధులు ఆయనపై ప్రభావము చూపవు. కనుక హరిభక్త విలాసమును అనుసరించి ఆచార్యుని అస్తమయము పిమ్మట ఆయన దేహమును దగ్ధము చేయరాదు. ఏలయనా అది ఆధ్యాత్మిక దేహము. ఆధ్యాత్మిక దేహము భౌతిక పరిస్థితులు చే సదా అప్రభావితమై ఉండును. సో దేహానికి ఆత్మకి మధ్య తేడా తెలియనటువంటి వ్యక్తి, ఈ దేహానికి సంబంధించినటువంటి బంధాల పట్ల, ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల చాలా ఆకర్షితుడైపోయి దేహాత్మ భావంలో ఉంటాడు. అలా దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తికి తిరిగి మళ్ళీ మళ్ళీ భౌతిక జీవనం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. తిరిగి మళ్ళీ మళ్ళీ దేహాలని పొందుతూనే ఉంటాడు. ముక్తి అనేటువంటిది ఎప్పటికీ రాదు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు మాతాజీ? కంసుడు. దేహాత్మ భావంలో ఉన్న కంసుడు మాట్లాడుతున్నాడు. దేహాత్మ భావంలో ఉన్న సో అది అంటే వీళ్ళకి జ్ఞానం లేక కాదు, కానీ ఆ జ్ఞానం విజ్ఞానంగా మారలేదు. ఓకే, జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, జ్ఞానం ఉన్నంత మాత్రాన గొప్పవాళ్ళం అయిపోము. కానీ ఆ జ్ఞానం ఎప్పుడైతే విజ్ఞానంగా మారుతుందో అది నిజమైనటువంటి సార్థకత. ఓకే, సో కంసుడు చెప్తున్నాడు, సో ఆల్రెడీ తన శరీర భావంలోనే ఉన్నాడు,
శరీర భావంలోనే ఉండి తను తన శరీరాన్ని రక్షించుకోవడం కోసం, తన శరీరమే శాశ్వతము అని అనుకుంటూ, శరీరానికి అమరత్వం రావాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటూ తను కృష్ణుడు చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో తన మృత్యువును చంపాలి అనేటువంటి ప్రయత్నాన్ని తను చేస్తున్నారు. కానీ నిజానికి దేహాత్మ భావంలో ఉండని అవసరం లేదు. ఎందుకు చెప్తున్నారంటే ఈయన తనని రిలేట్ చేసుకోవట్లేదు. ఇక్కడ తనకు పుట్టినటువంటి దేవకి వసుదేవులకి పుట్టినటువంటి ఆరుగురు పుత్రులు పోయారు అనేటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ఓదార్చడం కోసం మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళిద్దరిని ఓదార్చున్నారు. పుట్టిన వాళ్ళు చావలేదు, వాళ్ళు జీవాత్మలు, వాళ్ళది పోయిందల్లా ఏంటంటే శరీరమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ శరీరం కోల్పోయినటువంటి వాళ్ళు మళ్ళీ శరీరాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఈ యొక్క దేహము అనేటువంటిది భౌతికం కరెక్టే, కానీ ఈ దేహము అనేటువంటిది మన గురువు యొక్క విషయానికి వచ్చేసరికి గురువు యొక్క దేహం భౌతికం కాదు. ఓకే, గురువు యొక్క దేహము ఆధ్యాత్మికము అని అంటున్నారు. కాబట్టి ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటివి ఆయన మీద ప్రభావం చూపవు అని అంటున్నారు. అంటే భౌతిక శరీరానికి వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవేవి కూడా వాళ్ళని ప్రభావితం చేయవు అని అంటున్నారు. కాబట్టి హరిభక్తి విలాసంలో ఏం చెప్పారంటే, ఆచార్యుడు అస్తమయం ఉపయోగపడి ఆయన దేహమును దగ్ధము చేయరాదు. ఏదైనా అది ఆధ్యాత్మిక దేహము, ఆధ్యాత్మిక దేహము భౌతిక పరిస్థితుల చే సదా అప్రభావితమై ఉండును. ఓకే, సో అంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు భౌతిక శరీరంలో ఉండి కూడా ఆధ్యాత్మికంగా మారిపోతారు. ఓకే, సో వాళ్ళ శరీరం కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి. యాక్చువల్గా భౌతిక శరీర స్పర్శలోకి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి జీవుడు అపవిత్రం అయిపోయినట్లు, ఆచార్యుల యొక్క జీవాత్మ ఏదైతే ఉంటుందో, ఆచార్యుల యొక్క జీవాత్మ యొక్క స్పర్శలోకి వచ్చినటువంటి భౌతిక శరీరం కూడా పవిత్రం అయిపోతుంది. ఓకే, సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్, ఇక్కడ కాపుదాం మాతాజీ, మళ్ళీ మిగిలింది 21వ శ్లోకం నుంచి రేపు చదువు. థ్యాంక్ యూ అండి. ఇంకా కంసుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. హరే కృష్ణ, ఇంత వేదాంతం మాట్లాడి, ఇక్కడ ఇంత వేదాంతం మాట్లాడి మళ్ళీ సింహాసనం మీద కూర్చోగానే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ చేంజ్ అయిపోతాడు, అక్కడ అసురుల ప్రభావం పడిపోతుంది, వెతుకుతాం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు కంసుడు ఏదైతే మాట్లాడారో అది తనకి కూడా వర్తిస్తుంది కదా, మరి తను చంపితే మాత్రం ఏమైంది? తను తను తన ధృవ గురించి మాట్లాడలేదు ఇక్కడ, దేవకీ వసుదేవులను ఓదార్చడం కోసం మాత్రమే మాట్లాడుతుంది. అదే అదే ప్రభుజీ, తన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమో చంపకూడదు అని చెప్పి చిన్న ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ, మీరు అదే మామూలుగా దేవకి గర్భం నుంచి కృష్ణ భగవానుడు ఉద్భవిస్తారు, తర్వాత యశోద గర్భం నుంచి కూడా వస్తారని చెప్పారు కదా, అది మనకి ఇప్పుడు వచ్చిందా ప్రభుజీ ఆ పాయింట్? అది ఇప్పుడు రాలేదు కానీ మన ఆచార్యులు చెప్తున్నారు. మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, కృష్ణుడికి యోగమాయ సోదరి అని అన్నారు. అది ఎలా అవుతుంది? దేవకీ గర్భంలో కృష్ణుడు పుట్టి ఉండి యశోద గర్భంలో గనక యోగమాయ పుట్టినట్టయితే సొంత అక్క అన్న చెల్లెళ్ళు అయ్యి ఉండేది అంటే, కృష్ణుడు రెండు చోట్ల పుట్టాడు అందుకనే కృష్ణుడికి ఆమె సోదరి అని అంటున్నారు. మనకి వచ్చిందా ప్రభుజీ, ఆచార్యుడు చెప్పారని వచ్చిందా ప్రభుజీ? ఈ శ్లోకంలో చెప్పారు కదా ఇందాక, శ్లోకంలో చెప్పారు, ఆశయంలో చెప్తున్నారు, శ్లోకంలో కాదు. అదే సమయం యశోదకు అసలు అలా జరగడానికి కూడా సాధ్యం ఎలా ప్రభుజీ? రెండు చోట్ల ఒకే టైం కృష్ణుడు ఏమైనా చేస్తారు, ఎన్ని చోట్ల కనిపించగలరు చేస్తారు, కానీ అక్కడ అసలు స్టోరీలో అట్లా రాదు కదా, అది ఎలా మళ్ళీ వాళ్ళు ఎలా చెప్పారు, దానికి రీజన్ ఏమైనా ఉందా? ఆచార్యులు ఏం చెప్తే అది కరెక్ట్. ఆచార్యులు ఇప్పుడు సాధ్యం కాదు అనేటువంటిది ఏ ఏ కోణంలో సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదు కృష్ణుడికి? అంటే అక్కడికి తీసుకువెళ్ళారు, తన గర్భంలో పుట్టినట్లు మనకి ఎక్కడ కనిపించలేదు కదా అట్లా. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, అక్కడ పుట్టారు ఇక్కడ పుట్టారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకమవుతారు ఇద్దరు. అంటే ప్రభుజీ ఇక్కడ ఇక్కడ జన్మించిన తర్వాత అక్కడ జన్మించారని అర్థం చేసుకోవాలా? ఎలా అనేది మనకి చెప్పలేదు, కానీ మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, కృష్ణుడు
దేవకీ గర్భంలో జన్మించడంతో పాటు యశోద గర్భంలో కూడా జన్మించారు. ఎప్పుడైతే వసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్లి యశోదామాత దగ్గర పెట్టారు, సో ఆ యశోదామాత దగ్గర నుంచి యోగమాయని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణుడు ఇద్దరు కూడా మెర్జ్ అయిపోయారు. అక్కడ అక్కడ కృష్ణుడు అంటే వాళ్ళకి యాక్చువల్గా కవుల పిల్లలు పుట్టారు యశోదామాత, కృష్ణుడు యోగమాయ కవుల పిల్లలు. కృష్ణుడు అందుకనే యోగమాయకి సోదరుడు అయ్యాడు. ఓకే ప్రభుజీ, సారీ ప్రభుజీ, ఇది ఏ శ్లోకంలో వచ్చింది ప్రభుజీ కొంచెం చెప్పరా? తొమ్మిదో శ్లోకంలో వచ్చింది. తొమ్మిదవ శ్లోకంలో ఉండ కంసుడు ఆ బాలికను రాతిపై కొట్టుటకు యత్నించాడు, కానీ ఆమె యోగమాయ విష్ణు యొక్క చెల్లెలు అయినందున జారి పైకి ఎగిరి దుర్గాదేవి రూపమును ధరించాడు. అనుజ అంటే చెల్లెలు అను పదము ఇచ్చిన ప్రధానమైనది. విష్ణువు లేదా శ్రీకృష్ణుడు దేవకి జన్మించినప్పుడు అదే సమయంలో యశోదకు కూడా తప్పక జన్మించి ఉండవచ్చును. లేనిచో యోగమాయ విష్ణువునికి చెల్లెలు ఎట్లు కాగలదు? ఇది ఆచార్యుల ప్రశ్న. ఓకే, కాబట్టి ఆచార్యుల నమ్మకం ఏమిటి అని అంటే విష్ణువు ఇద్దరికి జన్మించారు. ఓకే ప్రభుజీ, ఒక చిన్న సందేహం. మరి ఇప్పుడు కనకదుర్గ మాతనే కదా సోదరి అని చెప్పారు కదా, మనకి మామూలుగా త్రిమూర్తులు అంటే అదే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అన్నదమ్ములని కాదా ప్రభుజీ? ఇక్కడ వాళ్ళ శక్తులు అంటే త్రిమూర్తులు అంటారా? అలా కాదా ప్రభుజీ? అంటే అలా అంటారు కదా ప్రభుజీ, త్రిమూర్తులు అంటే నేను అలా అనుకునేదాన్ని. ఓకే, అంటే ఎవరి భగవంతుడే విస్తరించారు. ఓకే, భగవంతుడే యాక్చువల్గా విష్ణువు స్వయంగా భగవంతుడే, బ్రహ్మను విష్ణువు వచ్చేసి భగవంతుడి యొక్క అంశాలు. పుత్రుడు అని కూడా చెప్పచ్చు, పుత్రుడు అని కూడా చెప్పచ్చు. బ్రహ్మదేవుడు భగవంతుడికి పుత్రుడు, తమ్ముడు ఎలా అవుతాడు? అదే ప్రభుజీ అర్థం కలిగారు. సోదరి అంటే మళ్ళీ శివుడికి భార్య కదా. బ్రహ్మదేవుడు భగవంతుడికి కృష్ణుడికి పుత్రుడు. ఓకే, శివుడు బ్రహ్మకి పుత్రుడు. ఇప్పుడు కృష్ణుడు దేవకీకి పుత్రుడు ప్లస్ యశోదమాతకి కూడా పుత్రుడు అని అంటున్నారు. అటువంటి అప్పుడు వసుదేవుడు ఎందుకు క్యారీ చేస్తాడు దేవకి మాత దగ్గర నుంచి యశోదమాత దగ్గరికి? అప్పుడు క్యారీ చేయాల్సిన అవసరం లేదు కదా. వసుదేవుడు కోరుకున్నారు కదా, నేను నిన్ను రక్షించాలి, నిన్ను దాచిపెట్టాలి అని. అవును, కోరుకున్నా దేవకీ వసుదేవులు ఇద్దరు కోరుకున్నారు, నేను నిన్ను దాచిపెట్టాలి కంసుడి భారం నుంచి, కంసుడి భయం నుంచి అని అన్నారు. ప్రభుజీ వేరే కదా, ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వసుదేవుడు మళ్ళీ నందుడు ఇద్దరు అన్నతమ్ములు కదా ప్రభుజీ, ఆ అన్నతమ్ములు కదా, మళ్ళీ తల్లి వేరు కానీ తండ్రి ఒకళ్ళే కదా. అది డైరెక్ట్ అనుజ అవరు, అది అనుజులు అంటే ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళు అనుజ, అది కజిన్స్. ఓకే, కజిన్స్ ఇక్కడ కజిన్స్ అవుతారు, ఆయన సోదరి అవుతుంది, కానీ ఇక్కడ అనుజ అంటే కలిసి పుట్టినటువంటి వాళ్ళు. ప్రభుజీ ఇప్పుడు యశోదామాతకి కూడా ఒక పుత్రుడు జన్మించాడు ప్రభు, కృష్ణ ప్రభువే అన్నారు ఇక్కడ, కృష్ణ పరమాత్మ కదా. మరి వీళ్ళిద్దరు ఏమవుతారు ప్రభుజీ, ఒకళ్ళే ఎట్లా? వీళ్ళిద్దరు కదా, అదే ఇప్పుడు దాకా చెప్పుకున్నది, వాళ్ళిద్దరు ఎవరు వేరు వేరు కాదు. కృష్ణుడు గోలోకంలోనూ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు కృష్ణుడు వేరే వైకుంఠ లోకాల్లో కూడా ఉన్నారు. కృష్ణుడు ఎన్ని చోట్లైనా ఉండగలరు. కృష్ణుడు 16,108 భార్యల దగ్గర 16,108 ఉన్నారు ఒకేసారి. అట్లనే కృష్ణుడు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కృష్ణుడు ఒకడే. అయితే ప్రభుజీ ఇక్కడ ఆచార్యులు అలా జరిగి ఉండవచ్చు అని చెప్తున్నారు ప్రభుజీ, అంటే అలా అయి ఉండవచ్చు, అందుకని వాళ్ళిద్దరు సోదరులు. ఒక మాట ప్రభుజీ, ఇప్పుడు ఈ వీళ్ళకి వరుస కూడా కృష్ణుడు యోగమాయ అన్న చెల్లెళ్ళే అవుతారు కదా ప్రభుజీ, ఇలా ఒకే తల్లి గర్భం పుట్టకపోయినా కూడా ఇద్దరు కజిన్సే కదా, అతను ఇతను, వసుదేవుడు నందుడు ఇద్దరు కూడా కజిన్సే కాబట్టి ఆ విధంగా కూడా తమ్ముడు
అయి ఉండొచ్చు, అలా కూడా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. అసలు అలా కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ ఆచార్యులు అర్థం చేసుకునే దాని ప్రకారంగానే మనం అర్థం చేసుకోవాలి, మనం సొంతంగా అర్థం చేసుకోవాలి. ఆచార్యులు అర్థం చేసుకునేది ఏంటంటే, బహుశా కృష్ణుడు రెండు చోట్ల పుట్టాడు కాబట్టి వాళ్ళిద్దరూ అక్కల చెల్లె అన్న చెల్లెళ్ళు అని. సో మనం అలానే అది కొంచెం మన యాంగిల్ లో వద్దు మాట. అందుకనే అందుకనే మన యాంగిల్ లో ఆలోచించదు, మన తెలివితేటలు ఉపయోగించద్దు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి మన తెలివితేటలు సరిపోవు, ఆచార్యుల తెలివితేటలు. ప్రభుజీ ఇందాక ఆరుగురు సంతానం అంటే ఏడో వాళ్ళు బలరాముడు కదా ప్రభుజీ, బలరాముడు బలరాముడు ఆయన చంపలేదు కదా, అందుకని అదే అదే బలరాముడు గురించి రాలేదు. తీసుకెళ్లిపోతారు తన దృష్టిలో ఏడుగురు అనే అనుకుంటున్నారు మొత్తం కంసుడి దృష్టిలో, అంతే కదా ప్రభు. అంటే ఏడవ సంతానం గర్భస్రావం అయిపోయింది అనుకోండి, రేవతి గర్భంలోకి తీసుకురావడం, రేవతి గర్భంలోకి వెళ్ళిన విషయం వాళ్ళకి తెలియదు. ఏడవ వాళ్ళు ఆయన ఆయనే చనిపోయాడు కాబట్టి చంపింది నేను ఆరుగురిని అంటున్నాడు ఆయన. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ. లేట్ అయిపోయింది, కమిషన్ మధ్య రేపు సమరైజ్ చేయండి ఈ రోజు. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ, పర్వాలేదు. ఓకే హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ.